కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని దీని నిరసనగా కార్మికుల హక్కులను సాధించుకునేందుకు నవంబర్ 16వ తేదీన దేశంలో అన్ని కార్మిక సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్ అన్నారు. ఈ సందర్భంగా నగరంలోని కార్మిక కషక భవనందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి నెల రోజుల్లోనే మేము కలిసి ఈ రాష్ట్రం నుండి 50 లక్షల మంది కార్మికులకు మీరు కనీస వేతనాలు సవరించండి, మీకు ఒక్క రూపాయి భారం పడదు, గవర్నమెంట్ ఇవ్వాల్సిన పని లేదు, ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి ఉద్యోగులు వీళ్ళు 15 సంవత్సరాలుగా ధరలు విపరీతంగా పెరుగుతున్నా వాళ్ళ వేతనాలు పెరగడం లేదు, కాబట్టి మీరు జోక్యం చేసుకోండి, మీకు మంచి పేరు వస్తుంది అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కలిశాం. ఇప్పటికీ 1.5 సంవత్సరం అయింది, అతి లేదు గతి లేదు. మేము ఇచ్చిన కాగితం ఆడబడిపోయిందో? భవన నిర్మాణ కార్మికుల డబ్బుల్ని ఎత్తుకొని పోయి అని చెప్తున్నాను. దౌర్జన్యంగా జీవో నంబర్ 17 ద్వారా ఈ డబ్బుల్ని 450 కోట్లను ఎత్తుకొని పోయింది గవర్నమెంటు. నిన్న వైఎస్ఆర్ బీమా అని చాలా పెద్ద ఎత్తున ప్రకటన చేశారు, ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంటు. దానికి ప్రీమియం ఎక్కడి నుంచి కట్టినారంటే భవన నిర్మాణ కార్మికుల డబ్బు నుంచి కట్టినారు. ఇది చాలా దుర్మార్గం అని మేము భావిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కార్మికుల యొక్క సంక్షేమంలో ఏం తేడా లేదు, ఇద్దరు కార్మికుల సంక్షేమం పట్టడం లేదు. పాత పెన్షన్ విధానం తీసుకుని వస్తాం, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేస్తా అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాలో చెప్పారు, కానీ అమలు చేయడం లేదు. కాబట్టి కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా సీతకన్నుతో ఉన్నాయి. కోట్ల మంది కార్మికులు పనిచేయకుండా ఈ సమాజం లేదు. కార్మికులంటే ఉద్యోగులు, కార్మికులు అందరూ మీతో సహా ముందుకు తీసుకొని పోవడం కోసం, దేశం యొక్క అభివృద్ధి కోసం ఇంత కష్టపడుతున్నటువంటి కార్మిక వర్గం పట్ల కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ శ్రద్ధ తీసుకోవడం లేదు. కాబట్టి నవంబర్ 16వ తేదీ గతంలో ఎన్నడూ లేని పద్ధతిలో కోట్ల మంది కార్మికుల్ని సమ్మెలో పాల్గొనేటట్టు చేసి, లక్షల మంది కార్మికులు ప్రతి జిల్లాలో రోడ్లు ఎక్కేటువంటి పద్ధతిలో ఆందోళన చేయాలనుకున్నాం. ఈ ఆందోళనకు ప్రజానీకం బలపరచాలని మీ ద్వారా ఒత్తిడి చేస్తున్నాం, మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేసుకొని పోవడం ఇప్పుడు ఎంత దుర్మార్గం. కరోనాతో జనమందరు చేస్తుంటే బీహార్లో మాత్రం ఉచితంగా ఇస్తారంట వ్యాక్సిన్. అంటే మనకి ఎలక్షన్ లేదు కాబట్టి మనం డబ్బులు పెట్టుకొనుకోవాలా? అసలు మనుషులైనా వీళ్ళు? ఈ పాండమిక్లో కేంద్ర ప్రభుత్వానికే సర్వాధికారాలు ఉన్నాయి, ప్రధానమంత్రికే సర్వాధికారాలు ఉన్నాయి. అటువంటిది ఆడ ఎన్నికలు జరుగుతుంటే మధ్యప్రదేశ్లో ఎన్నికలు బై ఎలక్షన్స్ ఉన్నాయి, ఆడ ఫ్రీగా ఇస్తారట. తమిళనాడులో ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఆడ ఫ్రీగా ఇస్తారట. ఏం న్యాయం ఇది అసలు? గవర్నమెంట్స్ అవి అంటే మనుషుల యొక్క ఆరోగ్యాన్ని, మనుషుల యొక్క చావును కూడా ఓట్లతో కొనుగోలు చేస్తారు వీళ్ళు. ఈ రకమైనటువంటి దుర్మార్గం సాగుతుంది. కార్మికుల్ని పట్టించుకోవడం లేదు, ఉద్యోగుల్ని పట్టించుకోవడం లేదు, హక్కుల్ని గురించి ఆలోచించడం లేదు. బ్రిటిష్ కాలం నాటి చట్టాలని కూడా మార్చేస్తున్నారు, బానిసలుగా చేస్తున్నారు. కాబట్టే తీవ్రమైన ప్రతిఘటన చేయడం ద్వారా కార్మిక వర్గం తన ఐక్యతతో సమాధానం చెప్పాలని సిఐటియుగా మేము పిలిపిస్తున్నాం.